హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక బేతాళ కథ చెప్పుకుందాం. పూర్వం ఒక గ్రామంలో అగ్నిదత్తుడనే పండితుడు ఉండేవాడు. అతడు అనేకమైన మంత్రతంత్ర విద్యల్లో ప్రావీణ్యుడు. అగ్నిదత్తకు నలుగురు కుమారులు. వారు తండ్రి వద్దనే అన్ని విద్యలు నేర్చుకున్నారు. కానీ వారికి లోకజ్ఞానం కొంత కూడా తెలియదు. అగ్నిదత్తుడు ముసలివాడైనందువల్ల తన నలుగురు కుమారులకు నాలుగు శక్తివంతమైన మంత్రాలు నేర్పించి ఆ తర్వాత అగ్నిదత్తుడు మరణించాడు. ఈ నలుగురు కుమారులు తన తండ్రికి చేయవలసిన పితృకర్మలన్నీ ముగించి తన తండ్రి ద్వారా నేర్చుకున్న మంత్రాలతో డబ్బు సంపాదించుటకు పొరుగు నగరం బయలుదేరారు. పొరుగు నగరం చేరాలంటే మధ్యలో ఉన్న అడవి దాటి వెళ్ళాలి. కనుక నలుగురు సోదరులు అడవిలో నడుస్తూ వెళ్తుంటారు. అదే సమయంలో పెద్దవానికి తన తండ్రి నేర్పిన మంత్రం పనిచేస్తుందా లేదా అని సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకున్న తర్వాతే పొరుగు నగరానికి వెళ్ళాలని, లేకపోతే అక్కడ బ్రతకలేమని తన తమ్ముళ్లకు చెప్తాడు. వారు కూడా దానికి ఒప్పుకుంటారు. పెద్దవాడు అడవిలో వెదకి ఒక ఎముకను సంపాదించాడు. దానిని తన తమ్ముళ్ళ ముందు ఉంచి తన మంత్రాన్ని పఠించాడు. వెంటనే ఆ ఎముక ఒక అస్థిపంజరంగా తయారయ్యింది. తన మంత్రం పనిచేస్తుందని పెద్దవాడు చాలా సంతోషించాడు. వెంటనే రెండవ వాడు తన మంత్రాన్ని పరీక్షించుటకు అస్థిపంజరంపై తన మంత్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్థిపంజరానికి మాంసం, ప్రేగులు, రక్తము మొదలగునవి ఏర్పడతాయి. తన మంత్రం ఫలించిందని రెండవ వాడు కూడా చాలా సంతోషిస్తాడు. మూడవ వాడు కూడా తన మంత్రాన్ని ప్రయోగించి ఆ నిర్జీవ కళేబరానికి వెంట్రుకలు, చర్మము, కళ్ళు, గోళ్ళు, కాళ్ళు, చర్మము మొదలైనవి ఏర్పాటు చేశాడు. అది ఒక ప్రాణము లేని సింహం ఆకారం ఏర్పడింది. మూడవ వాడు కూడా తన మంత్రం పనిచేస్తుందని మురిసిపోయాడు. నాలుగవ వాడు మంత్రంచే దానికి జీవము వస్తుందని, అది క్రూర జంతువు అని ఊరుకుంటుందా అనే లోకజ్ఞానం తెలియకుండా తన మంత్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే ఆ సింహానికి ప్రాణం వచ్చి అది మేల్కొని నలుగురిని చంపి తను అడవిలోకి పారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిలో ఎవరు అందరికంటే ఎక్కువ మూర్ఖుడు? మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.